విచారణ చేయబోతున్నారు. గతంలో ఎవరెవరికి లబ్ధిదారులు ఎవరు, ఎందుకు వాళ్ళు లబ్ధి పొందారు, దాంట్లో అవకతవకలు ఏంటనే అంశంపై కొత్తగా మీరు ఇప్పుడు విచారణ చేస్తారనేది ప్రచారంలో ఉంది. ఏం చేయబోతున్నారు కార్పొరేషన్? అంటే ఒకటండి, యాక్చువల్గా ఏంటంటే మన గవర్నమెంట్ ప్రయారిటీస్లో కాపు కార్పొరేషన్కి చాలా హైయెస్ట్ ప్రయారిటీతో ఇప్పుడు ఈ సంవత్సరం అయితే 2000 కోట్లు, ఈ సంవత్సరం అయితే 2000 క్రోర్స్ శాంక్షన్ చేశాను. అదేవిధంగా ఈ ఇప్పటి వరకు అంటే లాస్ట్ 4 ఇయర్స్లో అంటే 2014-15 మధ్య అంటే 15 లాస్ట్లోనే కార్పొరేషన్ ఏర్పడటం జరిగింది. ఇంతవరకు చాలా స్కీమ్స్ ఉన్నాయండి. ఎలా అంటే ఈ లోన్స్ కావచ్చు, ఎంఎస్ఎంఈ స్కిల్ డెవలప్మెంట్, అలాగే విదేశీ విద్యా దీవెన, ఇలాగ ఎన్ నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నాకు వచ్చిన తర్వాత ఐ గాట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్. దాంట్లో ఏంటంటే చాలామంది సంథింగ్ అంటే మాకు రీచ్ అవ్వలేదు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో అందులో భాగంగా ఏంటంటే అంటే ఇక్కడ ఉద్దేశం ఒకటి, ఒక టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. ఆ టాస్క్ ఫోర్స్ ఉద్దేశం ఏంటంటే ఎక్స్పర్టైజ్ ఫ్రమ్ డిఫరెంట్ ఫీల్డ్స్. ఇప్పుడు సపోజ్ మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఉన్నాయి, స్వయం ఉపాధి కానీ లేకపోతే ఎంఎస్ఎంఈ కావచ్చు, వీళ్ళందరితో కూడా ఎక్స్పర్టైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ పెట్టి వాళ్ళు ఎంటైర్ స్టేట్లో వాళ్ళంతా వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది విత్ డిజిటైజేషన్, మనం వెళ్ళి వాళ్ళు వెళ్ళి ఏదో పేపర్ మీద రాసుకోవడం అనేది కాకుండా వాళ్ళు కూడా డిజిటలైజేషన్ అంతా రికార్డింగ్ తీసుకుంటారు, వీడియో ఫోనిక్లో తీసుకుంటారు, ఇవన్నీ తీసుకొని బెనిఫిషరీస్. ఒకవేళ యూనిట్స్ వెరిఫికేషన్ కూడా ఎలా ఉంటుందంటే కాంక్రీట్గా కంపారిటివ్ అనాలిసిస్ ఉంటుంది. ఊరికిన మనం వెళ్తున్నాం కానీ చెప్పి ఆ రోజుకి అప్పుడప్పుడు ఏదో యూనిట్ తెచ్చిపెట్టే పరిస్థితి అని కాకుండా మేము క్రాస్ ఎవాల్యుయేషన్ కూడా తీసుకుంటాం. తీసుకొని అసలు ఆ శాంక్షనింగ్ కూడా కరెక్ట్గా ఉందో లేదో, ఒక ప్రొసీజరల్గా ఫాలో అయ్యారా లేదా అనేది కూడా చూడండి. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ థర్డ్ పార్టీ వెరిఫికేషన్ సోషల్ ఆడిట్ ప్రాసెస్ అనేది ఉంది. అంటే మనకి విజిలెన్స్ ఆస్పెక్ట్లో ప్రివెంటివ్ విజిలెన్స్ అని కూడా ఒకటి ఉంది. అంటే ఎవరో చెప్తే చూడడం కాకుండా అసలు మనం వెళ్ళేది అలా రీచ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి ప్రయారిటీ కూడా ఏంటంటే ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా ఒక 2000 క్రోర్స్ ఎలొకేషన్ చేసినప్పుడు ఒకటి అందరికీ రీచ్ అవ్వాలి, అన్నీ అంటే ఒక మోస ధోరణిలో ఏదో 2-3 లోన్స్ అని కాకుండా కాపు కమ్యూనిటీలో మనం కాపు తెలగ బలిగా ఉంటుంది ఈ 4 క్యాష్లో మనం 2-3 వేస్ అనేది స్ట్రాటజీగా వెళ్తున్నాం. ఒకటి ఏంటంటే అత్యంత పేదవాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో వాళ్ళకి మామూలుగా ఎలాగో స్కీమ్స్ ఉన్నాయి, బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఏంటంటే ఎంఎస్ఎంఈ అని తర్వాత ఇలాగ డిఫరెంట్ ఉన్నాయి ఎంటర్ప్రెన్యూర్ యాంగిల్లో. ఇందులో కూడా వెల్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ఒకటి తీసుకుందాం అని కూడా ఒక ఉద్దేశం. అదేవిధంగా ఇందులో ఒక విషయం ఏంటంటే మనం చూస్తున్నాం ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సీఎం రిలీఫ్ ఫండ్కి ముఖ్యమంత్రి సీఎం సహాయ నిధికి కూడా నేను ఈ కాపు ఎండీగా ఈ ప్లాట్ఫామ్లో ఆల్ ఎన్ఆర్ఎస్ని కాపు ఎన్ఆర్ఎస్ని కాపు ఇండస్ట్రియలిస్ట్ ఎంటర్ప్రెన్యూర్స్ని కూడా ఒక అపీల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా చెప్పండి. అది సెకండ్ మీరు చెప్పేది. ఫస్ట్ ఈ టాస్క్ ఫోర్స్ పరిధి ఎంత మేరకు ఉంటుంది, ఈ టాస్క్ ఫోర్స్ ఏం చేయబోతుంది? తర్వాత అడ్రస్లు కానీ లేకుండా నకిలీ సర్టిఫికేట్లు పెట్టి కూడా రుణాలు పొందారని చెప్పేసి మీరు ఇప్పుడు వెరిఫై చేస్తే ఆ అడ్రస్లు దొరకవు, ఆ మనుషులు దొరకరు, వాళ్ళకి అసలు నిజంగా కమ్యూనిటీ అనేది కూడా మీరు ఐడెంటిఫై చేయాలి. అయ్యి ఉండకపోవచ్చు ఈ విధంగా జరిగింది. ఇలాంటి సందర్భాల్లో మీరు ఎవరిని బాధ్యతలు చేస్తారు? ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించండి, ఇప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీ ఫిక్సింగ్ అనేది ఇప్పుడు మనం అన్ని వెరిఫై చేసిన తర్వాత విజిలెన్స్ ఆస్పెక్ట్లో చూస్తున్నప్పుడు డెఫినెట్గా కన్సర్న్డ్ ఎవరు అనేది మనం ఫిక్స్ చేయొచ్చు. దానికి మీరు చెప్పింది కూడా వెల్ రిలవెంట్ పాయింట్. ఎలా అంటే కమ్యూనిటీ కాని వాళ్ళకి ఇచ్చారేమో, అంటే కాపు కాకుండా కూడా ఇచ్చున్నట్టు కానీ లేకపోతే వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ అన్నీ కూడా ఏం కాకుండా జస్ట్ ఏదో ఒక దళారీ వ్యవస్థతో శాంక్షన్ చేసి మిస్అప్రోపరేషన్ జరిగిందని వీళ్ళు కానీ ఎస్టాబ్లిష్ చేసి మనకు రిపోర్ట్స్ ఇస్తే
అది ఏ స్థాయినైనా కూడా మనం వాళ్ళ మీద యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం, గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకొస్తాం ఒకటి. అందుకని అంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత ఐ ఆమ్ ఏబుల్ టు స్పీక్ వెరీ క్లియర్లీ విత్ అలాంగ్ విత్ రికార్డ్స్. అదే ఇప్పుడు జస్ట్ టీమ్ కాన్స్టిట్యూషన్ చేసి ఒక 15 డేస్, అంటే డిపెండ్స్ అపాన్ ఒక్కొక్క డిస్టిక్లో ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ డివిజన్స్ ఒక 3 or 4 ఉండి వాటన్నింటిలో రెవెన్యూ డివిజన్ ఆస్పెక్ట్లో పెట్టుకొని ర్యాండమ్గా ఏ ఏరియాకి వెళ్తాం అన్నది కూడా వెళ్ళే టీంకి కూడా ముందుగా చెప్పాం. విల్ ఇన్ఫార్మ్ దెమ్ వెన్ దే ఆర్ ఎట్ ఫీల్డ్ అండి. అది ఆ సిచ్యువేషన్ పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతోనే, అంటే ఇప్పుడు నేను వేరే వాళ్ళు కామెంట్ చేయను కానీ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అది చిన్న అంటే మనం ఇచ్చే ఫండింగ్ అనేది ద పర్పస్ ఈజ్ వెల్ఫేర్ ఆఫ్ ది కాపర్స్. అయితే నా దృష్టికి కొన్ని వచ్చినాయి. ఇప్పుడు మీకు తెలుసు కొంతమంది దాదాపు 6 నేను టెర్మినేట్ చేశాను. రీజన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మామూలుగా అయితే ఏం చేయాలి, కాపు కార్పొరేషన్ ఆఫీసులో పనిచేయాలి, యాక్టివిటీస్ అన్నీ కూడా దానికి సంబంధించి చూడాలి. అలా కాకుండా ఒక్కొక్కరికి ఒక సిస్టమేటిక్ వే లేకుండా అపాయింట్ చేసి బాగా రిటైర్డ్ పర్సన్స్ ఎప్పుడు అసలు ఇర్రెలవెంట్ ఫీల్డ్స్ ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్లో అపాయింట్ చేసి వాళ్ళ 100,000 రూపాయలు లేకపోతే 40,000 ఇలా డిఫరెంట్ రేంజెస్లో శాలరీస్ ఫిక్స్ చేసి ఇచ్చారు. ఇంతకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే నేను పేరు చెప్పను కానీ తూర్పుగోదావరి జిల్లాలో ఒక మంత్రి గారి ఇంట్లో వారు దాదాపు 4-5 అక్కడ పనిచేస్తున్నారు. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ కనెక్టెడ్ విత్ ది అఫీషియల్ యాక్టివిటీస్ ఆఫ్ ది కాపు కార్పొరేషన్. ఇలాగా ఏంటంటే అన్కనెక్టెడ్ యాక్టివిటీస్లో పెట్టి వాళ్ళకి ఏదో ఒక శాలరీ ఇచ్చేసి వితౌట్ దట్ చేయడం అనేది కూడా రాంగ్. దట్స్ సో ఇమీడియట్లీ ఐ టెర్మినేటెడ్ లైక్ దిస్. ఇలాగా ఏంటంటే అది ఏదన్నా కావచ్చు, అదర్ దెన్ ది అసైన్డ్ రీజన్స్ కాకుండా ఒక ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడానికి ఒక సంబంధం లేకుండా ఒక అన్కనెక్టెడ్ ఉండడం కరెక్ట్ కాదని చెప్పి ఇమీడియట్గా తీయడం జరిగింది. అధికారులు కానీ మంత్రులు కానీ ఒత్తిడి మేరకు, ఉన్నతాధికారులు కానీ మంత్రుల ఒత్తిడి మేరకు ఈ నేపథ్యంలో మీరు కొన్ని రేపు దొరికితే తప్పులు దొరుకుతాయి. ఆ శాంక్షన్ చేసిన అతను ఒత్తిడి పైన చేసి ఉండవచ్చు, కానీ ఎవరైతే ఆదేశాలు ఇచ్చారో వాళ్ళు మీకు అంశాలకు దొరకడు. ఈ నేపథ్యంలో కింద స్థాయి వ్యక్తి పైన మీరు చర్యలు తీసుకోవడం అంత సమస్య. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నది ఒకటేనండి. టు సీ ఇట్ ఈస్ ఇట్ మే బీ ఇన్ ఇంపార్షియల్ మేనర్ ఒత్తిడి అనేది దట్ నాట్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్ ఫర్ ఎగ్జెంప్షన్ ఆర్ ఎస్కేప్. ఒత్తిడి అనేది వాళ్ళు చేసినా కూడా ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్స్. అపాయింట్ చేసిన వాళ్ళు అంటే యాక్షన్ అంటే ఇప్పుడు మామూలుగా దేర్ ఆర్ 2 ways. ఇప్పుడు దీనికి ఈ ఫండింగ్ అన్ ఆథరైజ్డ్ వేలో వెళ్ళినందుకు వాళ్ళని రికవరీ ఆస్పెక్ట్ కూడా పోతాం. అంటే ఇప్పుడు పొలిటికల్గా కార్పొరేషన్ ఒకటండి, మామూలుగా కాపు కార్పొరేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కంపెనీస్ యాక్ట్ 2013. సో దాని ప్రకారం కంపెనీ బయలాస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, వీటి శాంక్షన్స్ ఉంటాయి, దానికి ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఉంటారు. ఈ ఆస్పెక్ట్లో ఎంఓసీ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ రూల్స్ వైలేట్ చేస్తే డెఫినెట్లీ అగైన్ విల్ కంప్లైంట్ టు ది కంపెనీస్ రిజిస్టరర్స్. ఎందుకంటే ఏదైనా కూడా దాని శాంక్టిటీ ఏంటంటే యాజ్ ఫర్ బైలాస్ అనేది ఫాలో అవ్వాలి. ఇఫ్ దే ఆర్ నాట్ ఫాలోడ్ బైలాస్ ఎవరైనా సరే, ఇక్కడ ఓన్లీ ఉద్యోగులని నేను చెప్పట్లేదు, కన్సర్న్డ్ టు హోమ్స్ ఎవర్ ఇట్ మే కన్సర్న్ విల్ టేక్ యాక్షన్ ఇన్ ఎనీ ఫామ్. ఉద్దేశం ఏంటంటే కాపులకి ఎంత హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చినప్పుడు అందరికి రీచ్ అవ్వాలి. ఎవరో కొంతమందికి 2-3 లీడర్స్ పెట్టుకొని అలా కాకుండా అందరికీ రీచ్ అవ్వాలని ఉద్దేశం. మా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రతి మండే కూడా స్పందన అనే కార్యక్రమం అనేది కాపు స్పందన అని పెడతాను. ఉద్దేశం కూడా ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎనీ గ్రీవెన్స్ అనేది మనం తీసుకుంటాం. అలాగే ఈ రిడ్రెసల్ కాపు ఈ రిడ్రెసల్ సెల్ అని ఒకటి ఫామ్ చేస్తున్నాం అండి. దానికి ఏంటంటే ఇక్కడ రాని వాళ్ళు కూడా దే విల్ లాడ్జ్ ఏ కంప్లైంట్ బేస్డ్ ఆన్ దట్, ఇవన్నీ కూడా వెరిఫికేషన్ జరుగుతుంది దీనికి. అందుకనే టాస్క్ ఫోర్స్ టీం ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మందిని రీచ్ అవ్వాలి, తెలుసుకోవాలని. ఎందుకంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చాలామంది అసలు ప్రాపర్ వేలో ఇక్కడికి వచ్చి పని చేయించుకునే పరిస్థితి కొన్ని చోట్ల కనిపించింది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. అవన్నీ కూడా యూ హ్యావ్ టు కవర్ ఇట్.
ఉద్యమంగా మీరు తీసుకున్న లైన్ చివరి వరకు వెళ్ళే అవకాశం బట్ మళ్ళీ పొలిటికల్ ఇది ఉంటుంది. ఈరోజు మీరు టాస్క్ ఫోర్స్ పెట్టినంత ఈజీగా రేపు పొద్దున గ్రౌండ్ లెవెల్కి వెళ్ళే పరిస్థితి అంటే దానికి నేను ఏమనుకుంటున్నానంటే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో వెరీ ట్రాన్స్పరెంట్గా ఉన్నారు. ఫుల్ కోఆపరేషన్ కూడా ఆయన దగ్గర నుంచి వస్తుంది, దానికి వేరే డౌట్స్ ఏం అవసరం లేదు. థ్యాంక్ యూ. వాళ్ళ రిపోర్ట్ బేస్ చేసుకొని డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ యాక్షన్ తీసుకునే. ఓకే ఓకే. టాస్క్ ఫోర్స్ యొక్క పరిధి ఏంటంటే ఫస్ట్ దే హ్యావ్ టు వెరిఫై అండ్ గివ్ ది రిపోర్ట్ అండి. ఇచ్చిన తర్వాత దాని బేసు డిపెండ్స్ అపాన్ ది గ్రావిటీ ఆఫ్ ది సిచ్యువేషన్. గ్రావిటీ ఆఫ్ ది సిచ్యువేషన్ పెట్టి యాక్షన్ తీసుకునేది ఇంకా డిఫరెంట్ ఆస్పెక్ట్స్. అది రికవరీ కావచ్చు, ఒక క్రిమినల్ యాక్షన్ కావచ్చు, ప్రాసిక్యూషన్ కావచ్చు, ఇవన్నీ కూడా డిపెండ్స్ అపాన్ దేర్ రిపోర్టు అండ్ క్రాస్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఏదో నేను ఒక టీంను పంపించాను, జస్ట్ వాళ్ళు ఇవ్వగానే అని కాదు, మళ్ళీ నేను క్రాస్ వెరిఫికేషన్ కూడా తీసుకుంటాను. అంటే దృష్టికి అందుకే దట్స్ వై నాకు చాలామంది కంప్లైంట్స్ చేశారు. అది మనం కరెక్ట్గా ఫీల్డ్ లెవెల్లో వాళ్ళు చెప్పే దాని ప్రకారం మ్యాచ్ చేసుకోవడానికి అంటే ఫీల్డ్ లెవెల్లో వెరిఫికేషన్ చేసి నేను పూర్తి స్థాయిలో మాట్లాడితే బాగుంటుందని దట్స్ వై ఇంపాసిబుల్. అవినీతి ఏంటంటే ఇప్పుడు మొత్తం జిల్లాలో టీమ్స్గా టాస్క్ ఫోర్స్ టీమ్స్ వెళ్తారండి. టీమ్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో వెరిఫికేషన్ అని చేసి పర్సనల్ ఫిజికల్ వెరిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం వాళ్ళకి మనకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. టాస్క్ ఫోర్స్ కూడా ఎక్కువ టైం కూడా ఏం కాదు. మనం ఏం చేస్తున్నామంటే సిస్టమేటిక్గా నేను త్వరలో కూడా క్యాలెండర్ ఆఫ్ ఇన్స్పెక్షన్ కూడా ఇస్తాం. సర్ప్రైజ్ చెక్స్ దే విల్ డూ ఇట్. సర్ప్రైజ్ చేస్తారు, ర్యాండమ్ వెరిఫికేషన్ చేస్తారు. వెళ్ళిన తర్వాత యూనిట్ శాంక్షన్స్లో కానీ గ్రౌండింగ్లో కానీ ఎక్కడ వేరియేషన్ వచ్చినా ఆ కన్సర్న్డ్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఆఫీసర్స్ ఎవరైనా కూడా వాళ్ళందరినీ ఫిక్స్ చేసి గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ది థింగ్ అనేది. అంటే లబ్ధిదారుడు కూడా వరకు కూడా వెళ్తారా, వాళ్ళు ఎంతవరకు వాళ్ళని మీరు టచ్ చేసే లబ్ధిదారు వెళ్ళాల్సింది అక్కడికి డిస్టర్బ్ అయ్యే అవకాశం. అంటే లబ్ధిదారు అంటే ఇప్పుడు ఒకళ్ళు శాంక్షన్ చేశారు, ఇప్పుడు నేను లబ్ధిదారుని అనుకుందాం. శాంక్షన్ చేసినప్పుడు యూనిట్ అనేది నా దగ్గర ఉండాలి. నా దగ్గర లేకుండా వచ్చినప్పుడు అంటే యూనిట్ లేకుండా వేరే వాళ్ళకి అమ్ముకున్నా అసలు శాంక్షన్ చేయకుండా లబ్ధిదారు పేర్లు పెట్టుకొని ఒకవేళ ఫిజికల్గా శాంక్షన్ చేయకుండా ఉండే సందర్భాలు కూడా యూ హ్యావ్ టు వెరిఫై ఇట్. అది ఆ ఉద్దేశం. అది ఓవరాల్లీ ఏంటంటే ట్రాన్స్పరెంట్గా అక్కడ మనం ఇచ్చిన ఫండింగ్ అనేది వాళ్ళ వరకు రీచ్ అయిందా లేదా అనేది మెయిన్ ఉద్దేశం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you.